హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 6 స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ చెప్తున్నాను. ఆల్రెడీ ఇప్పటివరకు మనకి ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను పైథాగరన్ ట్రిప్లెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటే మనకి మీకు ప్రీవియస్ క్లాసెస్లో పైథాగరన్ థీరం అని నేర్చుకున్నారు. ఓకే, అక్కడ మనకి ఏముంటుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. అంటే మనకి సపోజ్ అక్కడ ఒక ట్రయాంగిల్ ఇస్తే అక్కడ ఏబిసి అని ఇలా ఇస్తే ఏబి ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ అని అలా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, జస్ట్ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, ట్రిప్లెట్స్ అన్నారు. ట్రిప్లెట్స్ ట్రిపుల్ అంటే ఏంటి, త్రీ. ఓకేనా, త్రీ నెంబర్స్. సో త్రీ నెంబర్స్ ని మనం ఈ కండిషన్ లో సాటిస్ఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి, 3, 4, 5. ఓకే, అండ్ 5, 12, 13 త్రీ నెంబర్స్ ఇచ్చారు. ఇవి త్రీ నెంబర్స్ అండ్ 2 పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇచ్చారు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అని ఇక్కడ ఎగ్జాంపుల్ సమ్స్ ఇచ్చారు. ఇవి ఈ కండిషన్ లో సాటిస్ఫై అయితే ఈ త్రీ నెంబర్స్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఓకేనా, ఓకే. ఇక్కడ చూడండి 3, 4, 5 అంటే ఇది ఏబిసి త్రీ నెంబర్స్. ఓకే, ఇవి ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ ఇజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ అంటే 5 స్క్వేర్. ఓకేనా, 3 స్క్వేర్ అంటే ఏంటి, 3 × 3, 3 × 3 = 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే ఏంటి, 4 × 4, 4 × 4 = 16 ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే 25. అంటే ఇది ఎల్హెచ్ఎస్ అనుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే మనకి ఈ నెంబర్స్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయని అర్థం. ఓకేనా, 9 + 16 ఎంత, 25 ఈజ్ ఈక్వల్స్ టు 25. సో ఈ నెంబర్ వచ్చేసి అంటే 3, 4, 5 ఈ త్రీ నెంబర్స్ వచ్చేసి పైథాగరన్ ట్రిప్లెట్స్. ఓకేనా, పైథాగరన్ ట్రిప్లెట్స్. ఓకే, అండ్ ఇక్కడ మీకు డూ దిస్ లో కొన్ని సమ్స్ ఇచ్చారు చూడండి. డూ దిస్, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఫార్మ్ పైథాగరన్ ట్రిప్లెట్ అన్నారు. అయితే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు అండ్ వాటిని చెక్ చేయమన్నారు. ఏమని, ఇక్కడ కింద ఇచ్చిన నెంబర్స్ అవి పైథాగరన్ ట్రిప్లెట్స్ అవునా కాదా చెక్ చేయండి అన్నారు. మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ అవునా కాదా కండిషన్ చెక్ చేయాలి అంటే ఏంటి, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే మనకి అవి పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి లేదంటే కాదు. ఓకేనా, ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, 2, 3, 4 అన్నారు. అంటే ఇక్కడ ఏ బిసి, ఓకేనా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ కదా కండిషన్. ఏ స్క్వేర్ అంటే ఏంటి, 2 స్క్వేర్ + 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ అంటే 4 స్క్వేర్. ఓకేనా, 2 స్క్వేర్ అంటే 2 × 2, 4 అంటే 2 × 2 = 4. ఓకేనా, 3 స్క్వేర్ (3, 3) = 9 ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ అంటే 4 × 4 = 16. 9 + 4 అంటే ఎంత, 13 ఈజ్ ఈక్వల్స్ టు 16. అంటే 13 = 16 అంటే ఇవి ఇక్కడ కూడా 16 వస్తేనే అప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది. బట్ ఇక్కడ 13 వచ్చింది అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. సో ఈ నెంబర్స్ పైథాగరన్ ట్రిప్లెట్స్ కావు. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమిచ్చారు, 6, 8, 10 అని ఇచ్చారు చూడండి. 6, 8, 10 ఈ కండిషన్ చెక్ చేద్దాము. అంటే ఏ బిసి మనకి ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ కదా ఫార్ములా. ఓకేనా, ఇక్కడ ఏ ఏంటి, 6 అంటే 6 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ అంటే 10 స్క్వేర్. ఓకేనా, 6 స్క్వేర్ అంటే 6 × 6, 6 × 6 = 36 ప్లస్ 8 స్క్వేర్, 8 స్క్వేర్ అంటే ఏంటి, 8 × 8 అంటే 8 × 8 = 64. 10 స్క్వేర్ అంటే 10 × 10, 10 × 10 = 100. 36 + 64 ఎంత మనకి, 100 = 100. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, కండిషన్ సాటిస్ఫైడ్. సో ఈ 6, 8, 10 ఈ త్రీ నెంబర్స్ పైథాగరన్ ట్రిప్లెట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు, 9, 10, 11. ఓకేనా, 9, 10, 11. ఓకేనా, 9, 10, 11 ఇక్కడ ఏబిసి. ఏ స్క్వేర్ అంటే ఏంటి, 9 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 11 స్క్వేర్. 9 స్క్వేర్ అంటే 81,
టెన్ స్క్వేర్ అంటే 100, 11 స్క్వేర్ అంటే 121. ఇప్పుడు వీటి రెండింటినీ అడిషన్ చేస్తే ఏమొచ్చింది, 181 వస్తుంది. అంటే 181 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 121. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. సో ఈ త్రీ నెంబర్స్ పైథాగరన్ ట్రిప్లెట్స్ కాదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏమిచ్చారు మనకి, ఫోర్త్ క్వశ్చన్, 8, 15, 17. ఓకేనా? 8, 15, 17 ఇంకొక క్వశ్చన్ ఇది ఇచ్చారు, దీనికి చెక్ చేద్దాము. ఇక్కడ ఏమన్నారు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. అంటే ఇక్కడ ఏ బిసి, ఏ స్క్వేర్ అంటే ఏంటి మనకి, ఏ స్క్వేర్ 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 17 స్క్వేర్ అన్నారు. ఓకేనా? ఓకే, 8 స్క్వేర్ అంటే ఏంటి, 8 × 8 అంటే 64 ప్లస్ 15 స్క్వేర్ అంటే 15 × 15. ఓకే, 5 5 జర్ 25, 5 1 జర్ 5 ప్లస్ 2 7, 1 5 జర్ 5, 1 1 జర్ 1, 5 ప్లస్ 12, 225 అంటే 15 స్క్వేర్ వచ్చేసి 225 ఈజ్ ఈక్వల్స్ టు 17 స్క్వేర్ అంటే 289. ఈ రెండింటిని అడిషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 289 వస్తుంది. అంటే ఇక్కడ 289. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అంటే కండిషన్ సాటిస్ఫైడ్. అంటే 8, 15, 17 ఈ త్రీ నెంబర్స్ పైథాగరన్ ట్రిప్లెట్స్. ఓకేనా? పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటే మళ్ళీ ఈ త్రీ నెంబర్స్ ఏవైనా కావచ్చు, కానీ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ త్రీ నెంబర్స్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఓకే, దాని నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏమన్నారు చూడండి, టేక్ ఏ పైథాగరన్ ట్రిప్లెట్, రైట్ దేర్ మల్టిపుల్స్, చెక్ వెదర్ దీస్ మల్టిపుల్స్ ఫామ్ ఏ పైథాగరన్ ట్రిప్లెట్స్ అన్నారు. అంటే ఏవైనా ఒక పైథాగరన్ ట్రిప్లెట్స్ తీసుకోమన్నారు, అండ్ రైట్ దేర్ మల్టిపుల్స్, మల్టిపుల్స్ అంటే తెలుసు కదా ఫ్యాక్టర్స్ రాయమన్నారు. అంటే మీన్స్ మల్టిపుల్స్ 3 2 జర్ 6, 3 3 జర్ 9, 3 4 జర్ 12 అలా రాయమన్నారు, మల్టిపుల్స్ రాయమన్నారు. ఓకేనా? నెక్స్ట్ వాటి వెదర్ చెక్ చేయమన్నారు. ఏంటి అంటే అవి పైథాగరన్ ట్రిప్లెట్స్ అవునా కాదా చెక్ చేయమన్నారు. ఓకేనా? చూడండి ఒకసారి, ఫస్ట్ మనము ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన ఒక నెంబర్ తీసుకుందాము. ఏ నెంబర్ అంటే ఇక్కడ చూడండి 3 4 5 తీసుకుందాము. ఇది పైథాగరన్ ట్రిప్లెట్, ఆల్రెడీ ఇది పైథాగరన్ ట్రిప్లెట్. వాళ్ళు ఏమన్నారు క్వశ్చన్లో, పైథాగరన్ ట్రిప్లెట్నే తీసుకోమన్నారు. డైరెక్ట్గా పైథాగరన్ ట్రిప్లెట్ని తీసుకొని, డైరెక్ట్గా పైథాగరన్ ట్రిప్లెట్స్ తీసుకొని వాటికి మల్టిపుల్స్ రాసి, అండ్ వాటికి వచ్చిన మల్టిపుల్స్ యొక్క వాటిని చెక్ చేయమన్నారు. అవి కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయా కాదా చెక్ చేయమన్నారు. ఓకేనా? ఫస్ట్ మనం మల్టిపుల్స్ ఆఫ్ 3 రాద్దాము. ఓకేనా? మల్టిపుల్స్ ఆఫ్ 3. ఓకేనా? మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏంటి, 3 1 జర్ 3, ఓకే, అండ్ 3 2 జర్ 6, 3 3 జర్ 9, 3 4 జర్ 12, అప్ టు సో ఆన్ ఇంకా. ఓకేనా? నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 4. ఓకేనా? 4 4 1 జర్ 4, 4 2 జర్ 8, 4 3 జర్ 12, 4 5 జర్ 16, సో ఆన్. ఓకేనా? మల్టిపుల్స్ ఆఫ్ 5 5 5 1 జర్ 5, 5 2 జర్ 10, 5 3 జర్ 15, 5 4 జర్ 20. ఓకేనా? మనం వీటికి చెక్ చేద్దాము ఏంటి ఫార్ములా. మనకి ఫార్ములా తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఈ త్రీ నెంబర్స్ 3 4 5 అంటే 3 4 5 ఈ త్రీ నెంబర్స్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అని మనకు తెలుసు. ఇప్పుడు మనం వీటికి చెక్ చేద్దాము. ఓకేనా? 6 8 10కి చెక్ చేద్దాము. 6 8 10, ఓకేనా? 6 ఇంకా 8 ఇంకా 10, వీటికి కండిషన్ చెక్ చేయాలి. ఏంటి ఆ కండిషన్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ త్రీ నెంబర్స్ అంటే ఏ బిసి కదా, ఏ స్క్వేర్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ నెంబర్స్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం వీటికి కూడా చెక్ చేయాలి. దీనికి ఇంతకుముందు ప్రీవియస్ సమ్లో మనం చెప్పాము చూడండి, ఎక్కడ ఇది చూడండి 6 8 10. ఓకేనా? అంటే ఇది ఆల్రెడీ పైథాగరన్ ట్రిప్లెట్ అని మనకి తెలుసు. నెక్స్ట్ ఏమిచ్చారు చూడండి, 9 12 15. ఓకేనా? 9 12 15 ఈ త్రీ, ఈ వీటికి కూడా ఒకసారి చెక్ చేద్దాము. 9 అంటే ఏ బిసి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. ఓకేనా? అంటే ఏ స్క్వేర్ ఏంటి, 9 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 15 స్క్వేర్ అన్నారు. 9 స్క్వేర్ అంటే 81. ఓకేనా? ప్లస్ 12 స్క్వేర్ అంటే 144. 15 స్క్వేర్ అంటే ఏంటి,
5, ఈ రెండింటిని అడిషన్ చేస్తే మనకి 225 వచ్చింది అనుకోండి, ఈ కండిషన్ సాటిస్ఫైడ్. 225 ఈజ్ ఈక్వల్స్ టు 225, అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. సో అంటే ఈ పైథాగరన్ ట్రిప్లెట్, ఏదైతే పైథాగరన్ ట్రిప్లెట్ ఉంటుందో వాటి యొక్క మల్టిపుల్స్ కూడా పైథాగరన్ ట్రిప్లెట్సే అవుతాయి. ఓకేనా, అంటే ఇక్కడ మనం ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఇది చెక్ చేసాము. ఓకేనా, నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్సర్సైజ్ 6.2 స్టార్ట్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, ఈ సమ్స్ మీకు అర్థమైతే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.